हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम मन वीडियो तेलुसुकोबोतुन्नाम वेसव कालंलो मोक्कल्नी वेडिमि नुंची मरियु अकाल वर्षाल नुंची एला कापाडुकोवालो ई रोज मन वीडियोलो तेलुसुकुंदाम। साधारणंगा मनम पेरट्लो वच्चेसरिकी अन्नि रकाल पूल मोक्कलु पंडल मोक्कलु कायगूरल्नि पेंचुकुंटू उंटाम। अयिते अवि ओक्को समयंलो अंटे ओक्को सीजन्लो ओक्को रकं पूस्तू उंटायि, पंडलु कास्तू उंटायि। अयिते वाटि कापु पूत अयिपोयिन तर्वात मुख्यंगा वेसवि कालंलो वाटिनि एला संरक्षिंचुकोवाली। साधारणंगा मे नेलल्लो बागा वडगाल्पुलु वेस्तायि, मे जून जुलाई नेलल्लो कूडा कोन्नि कोन्नि मोक्कलु तट्टुकोलेक चनिपोतू उंटायि। अवि कास्त पेद्द मोक्कलु चेट्लु अयिते पर्वालेदु, कानी कुंडील्लो पेंचे चिन्न चिन्न पूल मोक्कलु अटुवंटिवैते वाटिनि चाला जाग्रत्तगा चूसुकोवाली। మళ్ళీ వాటి సీజన్ వచ్చే వరకు జాగృతగా కాపాడుకోగలిగితే మాటిమాటికి కొత్త మొక్కలు కొనాల్సిన అవసరం ఉండదు। దాని కోసం ముఖ్యంగా మనం మట్టిని తయారు చేసుకునే విషయం మీద దృష్టి పెట్టాలి। అందులో మరీ ముఖ్యంగా కుండీల్లోకి మట్టిని ఎలాంటిది వాడాలనేది ముఖ్యమైన విషయం। కుండీల్లోకి తీసుకునే మట్టి సాధ్యమైనంత వరకు ఎర్ర మట్టి ఉంటేనే మంచిది। అలా కుదరనప్పుడు నల్ల మట్టినే తీసుకుని దానికి 1:2 నిష్పత్తిలో కొబ్బరి పొట్టు లేదా వరి పొట్టు అది దొరకనప్పుడు కనీసం ఎండు గడ్డి ముక్కలు చేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో కలుపుకోవాలి। నల్ల మట్టిలో జిగురు శాతం ఎక్కువగా ఉండడం వల్ల రాన్ రాను త్వరగా మట్టి గట్టిపడిపోతుంది। ఆ తర్వాత ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఎరువు, మనం ఎరువులు ఇస్తూనే ఉండాలి కదా, అది ఏ మట్టికైనా తీసుకోవాలి। అంతేకాకుండా ఒక్కోసారి మనం ఎన్ని రకాల ఎరువులు ఇచ్చినప్పటికీ కూడా ఏ మట్టి అయినా సరే కొంతకాలానికి గట్టిగా అయిపోతుంది। దానివల్ల కుండీల్లో నీరు బయటికి వెళ్ళక ఎప్పటికప్పుడు స్ట్రక్ అయిపోతుంది। అలా కాకుండా ఉండాలంటే మనం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకునేటప్పుడే కట్టె బొగ్గును కూడా తీసుకోవాలి। ఇది మట్టి మిశ్రమానికి 2:1 నిష్పత్తిలో తీసుకుంటే చాలు। ఈ బొగ్గులు కావాలి అనుకుంటే బయటైనా దొరుకుతాయి లేదా మనం సొంతంగా అయినా తయారు చేసుకోవచ్చు। ఈ బొగ్గుల్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి। ముందుగా బొగ్గు వల్న ఉపయోగం ఏంటంటే మెయిన్గా మొక్కలకి మనం కుండీల్లో ఏయైతే ఎరువుల్ని ఎక్కువ తక్కువగా ఇస్తున్నామో వాటిని సంగ్రహించి మొక్కకి అవసరమైనప్పుడు తగు మాత్రంగా అందిస్తుంది। అంటే ఒక్కోసారి మొక్కకి ఎరువులు అందించడం ఆలస్యమైనా కూడా మొక్క ఎదుగుదలలో ఎలాంటి లోపం రాకుండా ఈ బొగ్గు నివారిస్తుంది। అంతేకాకుండా వర్షాల వల్ల గాని మరే కారణం వల్లైనా గాని మొక్కకి తేమ ఎక్కువైనప్పుడు తేమ వల్ల మొక్కకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా కూడా ఈ బొగ్గు నివారించగలదన్నమాట। అందుకని బొగ్గుని ఖచ్చితంగా మట్టిలో కలుపుకోవాలి, అంటే అధిక తేమ నుండి వేడి నుండి మొక్కకి ఈ బొగ్గు వల్ల రక్షణ కలుగుతుందన్నమాట। మట్టి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి। ఆ తర్వాత అంశం వేడిమి, అంటే ఎండ నుంచి ఎలా రక్షణ కల్పించాలి। కుండీల్ని ఎక్కువగా డాబా మీద ఇలా నేరుగా ఎండ తగిలేలాగా పెట్టేయడం వల్ల వడగాలులు వచ్చినప్పుడు చాలా దెబ్బతింటాయి। పైగా ఒక్కోసారి వేసవిలో వర్షాలు పడటం వల్ల ఆ వర్షాలు అసలు ఎంత మాత్రం మంచిది కాదు। వర్షం తగ్గగానే విపరీతమైన ఎండ వస్తుంది, కాబట్టి ఆ రెండు కూడా మంచిది కాదు। దానికోసం ఇలా అవకాశం ఉన్న వాళ్ళు గ్రీన్ క్లాత్తో ఇలా వేసుకోవచ్చు పందిరిలాగా। లేదు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, వాటి నీడన పెట్టిన కుండీల్ని కొంతకాలం పాటు పర్వాలేదు। రోజు మొత్తం మీద ఏదో ఒక టైంలో ఎండ తగిలితే సరిపోతుంది। ఇంకా తర్వాతది మల్చింగ్। ఇలా పెద్ద పెద్ద చెట్ల మధ్యన చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు వాటి ఆకులు ఎండుటాకులు ఉంటాయి కదా, వాటిని ఒక పైన లేయర్ లాగా వేస్తే మొక్కల మొదట్లో సరిపోతుంది। ప్లస్ చుట్టూ కూడా ఇలా గ్రీన్ క్లాత్ తో కట్టి ఉంచడం వల్ల జంతువుల బారి నుంచి కూడా కొంతలో కొంత రక్షణ ఉంటుంది। ఇప్పుడు వరకు మనం చేసిన ఈ చిన్న ప్రయత్నాల వల్ల చాలా వరకు వేడిమి కొంతలో కొంత తగ్గుతుంది। ఆ తర్వాత మనం మొక్కలకు నీళ్లు పెట్టేటప్పుడు మొక్క అంతా కూడా తడిసేలాగా అది కూడా సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మొక్క అంతా తడిచేలాగా నీటిని స్ప్రే చేసుకుంటే ఈ వడగాలుల ప్రభావం వల్ల పడే దుమ్ము ధూళి బారి నుంచి కూడా మొక్కల్ని సంరక్షించుకోవచ్చు।
వేసవిలో మల్లె కనకాంబరాలు విరజాజులు సన్నజాజులు బాగా ఎక్కువగా పూస్తాయి. కానీ కనకాంబరాలు కొంచెం నీడన పెంచుకుంటే ఇలా ఎర్రగా రంగు నిండు రంగులో ఉండి బాగుంటాయి. అదే నేరుగా సూర్యకిరణాలు తగిలితే గనక ఈ పువ్వులకున్న రంగు బాగా వెలిసిపోయినట్లు ఉంటుంది. వేసవిలో ఎప్పుడూ కూడా మొక్కలకి నేరుగా ఎండ తగలకూడదు. 40 నుంచి 45 డిగ్రీల వేడి ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అల్ట్రావైలెట్ కిరణాలు బాగా ఎక్కువైతే మొక్కలు పూత మావేశం పక్కన పెడితే అవి బతకడమే చాలా కష్టమైపోతుంది. సో ఎంత ఆరోగ్యంగా పెరిగే మొక్కలైనా సరే ఎండ వేడిమికి దెబ్బతింటాయి. మనం కనీసం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ మొక్కల్ని సంరక్షించుకోవాలి. పెద్ద పెద్ద చెట్లకి పదే పదే నీరు ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం రాకుండా మొక్క మొదట్లోనే ఎండుటాకులతో పాటు కొబ్బరి పీచు, వరిగడ్డి అలాంటివి వేసుకుని ఉంచితే అవి చాలా వరకు తేమని పట్టి ఉంచుతాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి మొక్కలైనా సరే మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు మన వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.